హలో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మన డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ అండి. ఎంత బాగా బుషిగా పెరిగిందండి. చాలా ఈ లాస్ట్ ఇయర్ కంటే ఈసారి చాలా వచ్చేసాయండి కాండాలు. మనకి కొమ్మలు చాలా వచ్చేసాయి, ఫ్లవర్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఆల్రెడీ పూసాయండి మన ఫ్లవర్స్ పూసాయి. ఇంకా ఒకటి పండు కూడా ఉంది ఇక్కడ ఇటు సైడ్. చాలా పిందెలు కూడా ఉన్నాయండి. ఇప్పుడిప్పుడే ఫ్లవర్స్ వచ్చేస్తున్నాయి. మన ఇది మొన్న 3 డేస్ బ్యాక్ ఏమో పూసింది. చూడండి ఇక్కడ ఫ్లవరింగ్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఇక్కడ వీటి కొమ్మలు కొన్ని ఎక్స్ట్రా ఉంటాయి కదా, వాటిని ఒక 2 కుండీలలో పెట్టేశాను. అది కూడా ఇది పెట్టి ఒక 6 మంత్స్ అవుతుంది అంతే. 6 మంత్స్ లోపలనే చూడండి ఎంత బాగా వచ్చాయి కదా, చాలా బాగా వచ్చిందండి. ఇదేమో ఈ ప్లాంట్ వచ్చేసి మొన్ననే పెట్టానండి, టబ్లో పెట్టాను. ఇక్కడ ఈ ప్లాంట్ నేను 6 మంత్స్ బ్యాక్ పెట్టాను కదా, దాన్ని కూడా చూడండి ఇక్కడ ఫ్లవర్ అనేది వచ్చేసింది. చూడండి ఎంత బుద్ధిగా ఉందో కదా. అంటే అది ఆల్రెడీ మనం కాండము మన లావ్ అయింది, కొంచెం ముదిరిన కాండం పెడితే వెంటనే వచ్చేస్తాయి మనకి ఫ్లవర్స్. చూడండి ఎంత బాగుందో కదా, ఎంత బాగా పెరిగిందో కదా, చాలా బాగా పెరిగిందండి. ఇక్కడ చూడండి ఇది అయితే ఫ్లవర్స్ అయితే చాలా వచ్చాయండి. ఇక్కడ కాయలు కూడా ఇంకా ఉన్నాయి చూడండి. పైన ఒక్క కొమ్మకి 3 వచ్చేసాయి కాయలు. ఇటు ఒకటి ఫ్రూట్ ఉందని చెప్పాను కదా, ఇక్కడ ఫ్రూట్ మనం హార్వెస్ట్ చేసుకుందాం. ఇది సమ్మర్లో వచ్చిన ఫ్లవర్ కదా, అందుకే చిన్నగా వచ్చేసింది కాయ, సైజు పెద్దగా కావట్లేదు. ఇప్పుడు వచ్చే కాయలు సైజు పెద్దగా ఉంటాయి చూడండి. ఇది పింక్ డ్రాగన్ ఫ్రూట్ అండి, మన అరచేతిలో అంతా ఉంది. ఫ్లవర్స్ అయితే చాలా ఉన్నాయండి. ఇది ఒక్కొక్క క్రాప్ అయిపోతుంటే నెక్స్ట్ క్రాప్ అనేది మనకు స్టార్ట్ అవుతుంది. దాదాపు ఒక 2 to 3 మంత్స్ మనకి కాయలు అనేది వచ్చేస్తాయండి మనకు. చూడండి వెయిట్ ఆపక అన్నీ ఇట్లా పడిపోతున్నాయి కొమ్మలు. మన కొమ్మలు అనేది ఇట్లా పడిపోతున్నాయండి. ఇది చాలా గట్టిగా కట్టేశాము అన్నీ పెట్టేసి. ఇక్కడ చూడండి ఇది స్టాండ్ అనేది దీనికి ఫిక్స్ చేసామండి. దీనికి టైట్గా కదలకుండా కింద అనేది పడకుండా ఫిక్స్ చేసాము. చాలా పెద్దగా పెరుగుతుంది ఇది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొన్ని దోసకాయలు ఉన్నాయండి, దోసకాయలను హార్వెస్ట్ చేసుకుందాం. ఇక్కడ చూడండి దోసకాయలు అయితే చాలా ఉన్నాయండి. ఇది కుండీలా ఉంది కదా, చాలా మంచిగా పెరిగింది. కానీ ఇప్పుడు వచ్చిన వర్షానికి 3-4 డేస్ నుంచి వర్షాలు వస్తున్నాయి కదా అండి. ఇది తీగ అంతా నేలపైన ఉండేసరికి వాటర్ అనేది ఇట్లా కొంచెం స్ప్రెడ్ అయిపోయి వాటర్ తాకడం వల్ల కొంచెం ఇది వాడిపోయినట్టు అయిపోయింది. ప్లాంట్ తీగలన్నీ ఇట్లా మురిగిపోయినట్టు అయిపోయినాయండి. ఇప్పుడు ఈ దోసకాయలు ఉన్నాయి కదా, ఇవైతే ఎంత బాగున్నాయి కదా. ఇవన్నీ మన హార్వెస్ట్కి వచ్చేసాయండి, చాలా బాగుంటున్నాయండి. మన టేస్ట్ మాత్రం ఇక్కడ చూడండి ఎంత పెద్ద సైజులు ఉన్నాయో. ఇది ఫస్ట్ నుంచి మనకి సైజ్ అనేది చాలా పెద్ద వస్తున్నాయండి. ఇది ప్లాంట్ మొత్తం అయిపోయినట్టే దీని పని. ఇక పెరగదు, ఇక మొత్తం వడలిపోయినట్టు అయిపోయింది ఘోరంగా. మళ్ళీ నెక్స్ట్ ఇక పూత పింద అనేది వస్తుందో రాదో అండి. ప్లాంట్ మొత్తం వడలిపోయింది ఘోరంగా, అయితే ఘోరంగా వడలిపోయింది ప్లాంట్. చూసారా ఇక్కడ లీవ్స్ చూసారా ఎట్లా అయిపోయాయి, అంటే వాటర్లోనే ఉండేసరికి ఇలా అయిపోయినట్టుంది ప్లాంట్. ఈ కాయలు తీసేస్తే మరి కొంచెం వాటికి గ్రోత్ అనేది వచ్చి పెరుగుతుందేమో తెలియదు. మొత్తం బలమంతా ప్లాంట్కి అయిపోయినట్టున్నది, కాయలకి అయిపోయినట్టున్నది. ఇప్పుడు ఈ మన దోసకాయలు ఉన్నాయి కదా, వీటిని హార్వెస్ట్ చేసుకుందాం. చూసారా ఎంత గుత్తులు గుత్తులుగా వచ్చేసాయో చూడండి, ఎంత బాగున్నాయి కదా. ఇప్పుడు ఈ కాయలు మనం హార్వెస్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ దోసకాయలని మనం పప్పులో అయినా వేసుకోవచ్చు, సాంబార్లో చట్నీ కూడా చేసుకుంటే చాలా బాగుంటుందండి చూడండి. ఇంకా అన్నీ హార్వెస్ట్ చేసుకుందామండి, అన్నీ రెడీ అయిపోయాయి కదా. అన్నీ నేలపైన ఉండేసరికి తెలియలేదు అసలే, అంటే ఇది కనబడేటట్టు ఉంచితే మన మంకీస్ అనేది ఉంచట్లేదు అనేసి అలానే తీగ లోపలనే ఉంచేసాను. తీగ కూడా మొత్తం వడలిపోయింది. ఇదైతే ఎంత పెద్ద ఉందో అసలు, చాలా పెద్ద వచ్చేసింది చూడండి. చూడండి ఎన్ని కాయలు వచ్చాయి కదా. ఇంకా ఇక్కడ ఒకటి ఉంది, దాదాపు ఒక 8 వరకు ఉన్నట్టున్నాయి. ఇక్కడ కూడా ఒకటి ఉందండి. ఇవి కొంచెం చిన్న సైజు చిన్నగా అయిపోయి
చూసారా, ప్లాంట్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. అసలు ఏదైతే కాయ కూడా ఖరాబ్ అయిపోయింది. చూడండి, ప్లాంట్ మొత్తం ఖరాబ్ అయిపోయిందండి. తీగ అంతా కాడలన్నీ ఖరాబ్ అయిపోయాయి. ఇదిగా ఉండదండి ఇక, దీన్ని తీసేయాల్సిందే. ఈ ప్లాంట్ని చాలా రోజుల నుంచి ఉందండి, చాలా బాగా కాసింది కాయలు కూడా. చూడండి ఎంత బాగా వచ్చిందో కదా. చూడండి దోసకాయలు, చూడండి ఎన్ని వచ్చాయి కదా, చాలా బాగా వచ్చాయి. ఇక్కడ చూడండి కాకరకాయలు కూడా చాలా బాగా వచ్చాయండి. మొన్ననే హార్వెస్ట్ చేశాను, అయినా కూడా చాలా బాగా వచ్చేసాయి. కాకరకాయలు అయితే చాలా ఉన్నాయండి, వాటిని హార్వెస్ట్ చేసుకుందాం. కాకరకాయలు బాగా కాయాలంటే సాయిల్ బాగా ఉంటే కాయలు బాగా కాస్తాయండి. అంటే సాయిల్ మిశ్రమం మంచిగా కలుపుకోవాలి మనము. మట్టిలో కంపోస్టు, వర్మి కంపోస్టు, కొంచెం ఇసుక కలిపి పెట్టుకుంటే, కోకో పీట్ కలిపి పెట్టుకుంటే బాగా కాస్తాయండి. ప్లాంట్స్కి 15 డేస్కి ఒకసారి ఎరువులు ఇస్తే కూడా బాగా కాస్తాయండి. అప్పుడప్పుడు మనం ప్లాంట్స్కి బియ్యం కడిగిన నీళ్లు పుల్ల మధ్య స్ప్రే చేస్తూ ఉంటే బాగా కాస్తాయండి. మన ప్లాంట్స్కి ఎక్కువగా అఫిడ్స్, మిల్లీబగ్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ బాగా వస్తాయి. వాటిని ఎప్పటికప్పుడు చేతితో తీసేస్తే సరిపోతుంది. ఒకవేళ బాగా ఎక్కువైనప్పుడు మనము వెల్లుల్లి మిశ్రమం ఉంటుంది కదా, వాటిని వాటర్లో డైల్యూట్ చేసి స్ప్రే చేస్తే కూడా పురుగుల నుంచి మనము ప్లాంట్స్ని కాపాడుకోవచ్చు. చూడండి మనకి కాకరకాయలు అయితే ఎంత బాగా కాసాయి కదా, చాలా పెద్ద సైజులో వచ్చేసాయి. ఎంత బాగున్నాయి చూడండి. ఎవరైనా కూడా కాకరకాయ ప్లాంట్ని ఈజీగా పెంచుకోవచ్చండి. అంత ఎక్కువ శ్రమ అంటూ ఏమీ ఉండదు కాకరకాయల ప్లాంట్స్కి. ఎంత బాగున్నాయో చూడండి, ఎంత బాగా కాసాయి కదా. కేజీల కొద్దీ మన కాకరకాయలు అయితే బాగా వచ్చాయండి. దాదాపు 1.5 కేజీ అవుతాయండి ఇవి. చాలా పెద్ద సైజులో ఉన్నాయి కదా, చాలా బాగున్నాయండి. చూడండి ఎంత బాగున్నాయో కదా. చూడండి ఎన్ని కాయలు వచ్చాయి కదా. ఒక డ్రాగన్ ఫ్రూట్, ఇంకా మిగతా అన్ని దోసకాయలండి. కాకరకాయలు హార్వెస్ట్ చేసాం కదా, అవి కాకరకాయలు కిందికి వెళ్ళిపోయాయండి, ఇంట్లోకి వెళ్ళిపోయాయి. కింద పెట్టేసి వచ్చేసాను. ఇదేనండి ఈరోజు అయితే హార్వెస్ట్. కాకరకాయలు అయితే 1.5 కేజీ ఉంటాయి, చాలా బాగా వచ్చాయండి కాకరకాయలు కూడా. ఎంత బాగున్నాయి అసలు కాకరకాయలు కూడా. చూడండి దోసకాయలు కూడా చాలా బాగా వచ్చాయండి. కేజీల కొద్దీ మనకు వెజిటేబుల్స్ వచ్చేసాయి వాళ్ళు, దోసకాయలు, కాకరకాయలు. ఇదేనండి ఈరోజు అయితే హార్వెస్ట్. మీకు ఈ హార్వెస్ట్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, బాయ్. విష్ యూ హ్యాపీ గార్డెనింగ్.